అప్పట్లో ఐశ్వర్య రాయ్, సుష్మితా వంటి అందకత్తలు తెలుగు సినిమాల్లో నటించారు. ఆ తర్వాత కత్రినా, ప్రీతి జింతా వంటి వాళ్ళు నటించారు, స్టార్డమ్ అందుకున్నారు. కానీ ఈ తరంలో చెప్పుకోదగిన బాలీవుడ్ భామ ఎవ్వరూ టాలీవుడ్ లో నటించలేదు. రాజమౌళి బాహుబలి చూసి ఆలియా ట్రిపుల్ ఆర్ లో నటిస్తోంది. మరి దీపికా పదుకొనే ఏం చూసి ప్రభాస్ సినిమాని ఒప్పుకుంది అంది. ఇప్పుడు ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ లోనే కాదు, బాలీవుడ్ లోనూ అందుకోనంత రెమ్యునరేషన్ ఇస్తామంటే ప్రభాస్ 21వ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కొందరు అంటున్నారు. ఇంకొందరేమో కథ నచ్చి అంటున్నారు. ప్రభాస్ కి ధీటుగా ఈ పాత్ర ఉంటుందట. మరికొందరు ప్రభాస్ క్రేజ్ చూసి అంటున్నారు. ఎవరి మాటలు ఎలా ఉన్నా కానీ దీపికా పదుకొని ఈ సినిమాతో సౌత్ లో ఎంట్రీ ఇస్తోంది. మరోవైపు ఆమె పాత్ర పైన ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇందులో రాణిగా నటిస్తుందని అంటున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. దర్శకుడు నాగ్ అశ్విన్ ట్వీట్ లో ప్రభాస్ ని రాజుగా వర్ణించాడు. కాబట్టి దీపిక రాణి అంటున్నారు. కాదు కాదు, డాన్సర్ గా చేస్తోంది అంటున్నారు. ప్రభాస్ రాజులు కాబట్టి ఆ ఉద్దేశంతో నాగ్ అశ్విన్ ట్వీట్ చేశాడు. కానీ ఇందులో దీపిక ప్రముఖ డాన్సర్ అంటున్నారు. సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సూపర్ హీరోగా కనిపించనున్నాడట. ఇలా సినిమా కథ, హీరో హీరోయిన్ల పాత్రలకు సంబంధించి రోజుకో వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అసలు రాధేశ్యామ్ గురించి మర్చిపోయి అందరూ ఈ సినిమా గురించే చర్చించుకుంటున్నారట. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం జేఎన్ఎన్ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. Hi, this is Ankita. Please subscribe GNN YouTube channel. Thank you.